నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. ఈరోజు మనం ఆయుర్వేదంతో శీఘ్రస్ఖలనానికి ఏ విధంగా స్వస్తి పలకవచ్చో తెలుసుకుందాం. తను పడుతున్న ఆవేదన తనొక్కడిదేమీ కాదు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ శీఘ్రస్ఖలన సమస్యతో సతమతమవుతున్నారు. ఎప్పుడో అరుదుగా 6 మాసాలకో ఏడాదికో ఒకసారి శీఘ్రంగా జరిగిపోతే అంత తీవ్రమైన విషయం కాకపోవచ్చు. కానీ ప్రతి 100 ప్రయత్నాల్లో 50 సార్లు ఈ సమస్య ఎదురైతే అప్పుడు ఇంకా తప్పనిసరిగా సంబంధిత డాక్టర్ను సంప్రదించవలసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్యతో బాధపడుతున్న వారిలోనే చాలామంది తమకు ఆ సమస్య ఉన్నట్లే తెలియదు. తెలిసినా మనస్ఫూర్తిగా ఆ విషయాన్ని ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా డాక్టర్ వద్దకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఒకవేళ డాక్టర్ దాకా వచ్చినా ఆయన సూచించిన మందులు వేసుకోవడం వారికి నచ్చదు. కానీ ఈ నిర్లక్ష్యం వల్ల అంతిమంగా జరిగేదేమిటి? శీఘ్రస్ఖలన సమస్య చివరికి నపుంసకుణ్ణి చేసి వదిలేస్తుంది. ఇంతకీ శీఘ్రస్ఖలనం అంటే ఏమిటి? రతికార్యం ఇంకా మొదలయ్యి కాకముందే, అంటే అంగప్రవేశం జరుగుతున్న సమయంలోనే లేదా ఆ తర్వాత కొద్ది క్షణాలకే స్ఖలనం జరిగిపోవడం. దీన్ని ఒక సాధారణ సమస్యగా కాకుండా పురుషుని అస్తిత్వాన్నే కూలదోసే ఒక వ్యాధిగా గుర్తించాలి. శీఘ్రస్ఖలన సమస్యకు గురయ్యే వారిలో యువకులే అత్యధిక సంఖ్యలో ఉంటారు. దానికి కారణం లైంగిక విషయ పరిజ్ఞానం వారికి లేకపోవడం ఒక కారణమైతే, భయము ఆందోళన మరొక కారణం. 15 ఏళ్ల క్రితం దాకా ఈ శీఘ్రస్ఖలన సమస్య కేవలం 5% మందిలోనే ఉండేది. అయితే వేగంగా మారుతూ వస్తున్న వివిధ పరిణామాల కారణంగా వారి సంఖ్య ఇప్పుడు 50% చేరుకుంది. ఒకప్పుడు పోషకాహార లోపాలు, వయస్సు, మరికొన్ని ఇతర కారణాల వల్ల 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు అది 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. సహజంగానే మనిషికి శరీర ప్రకృతి వేరుగా ఉంటుంది. అందుకే స్ఖలన సమయం కూడా మనిషికి వేరుగానే ఉంటుంది. ఈ స్థితిలో శీఘ్రస్ఖలనానికి కూలమానం ఏమిటి? కొందరు రతిక్రియ జరిగిన సమయాన్ని అనుసరించి ఇది శీఘ్రస్ఖలనమని నిర్ధారిస్తారు. రతిక్రియ దాదాపు 3 నుంచి 5 నిమిషాల దాకా కొనసాగితే అది నార్మల్ అని, అంతకన్నా ముందే అంటే 2 నిమిషాల కన్నా ముందే అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనంగా నిర్ధారించడం ఈనాటి సామాన్య ప్రమాణంగా మారింది. అయితే ఎంత సమయం అనేదానికన్నా శృంగారంలో పాల్గొన్నాక దంపతుల్లో ఏ ఒక్కరికి అసంతృప్తిగా ఉన్నా దాన్ని శీఘ్రస్ఖలనంగానే పరిగణించాలి. శీఘ్రస్ఖలనం గురించిన తొలి విశ్లేషణ చేసే రోజుల్లో కొంతమంది వైద్యులు ఇది పూర్తిగా మానసిక సమస్య అంటూ వ్యాఖ్యానించారు. మలిదశల్లో మానసిక కారణాలతో తలెత్తే శారీరక అంటే సైకోసోమాటిక్ సమస్యగా అన్నారు. కానీ చివరికి శీఘ్రస్ఖలన సమస్యను పూర్తిగా న్యూరోబయలాజికల్ సమస్యగా, అంటే నాడీ వ్యవస్థతో ముడిపడిన శారీరక సమస్యగా వ్యాఖ్యానించారు. ఇలా ఎక్కడా నిలకడలేని వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయుర్వేదం మాత్రం శీఘ్రస్ఖలన సమస్య అన్నది వాత సమస్య అని ఏనాడో తన నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఏ మార్పులు లేకుండా ఈనాటికి ఆ మాట మీదే ఉంది. వాతహర చికిత్సలతో ఆ సమస్యను తొలగించి అడుగు అడుగునా తమ వాదనే నిజమని రుజువు చేసుకుంటూ ఉంది. శీఘ్రస్ఖలనానికి జన్యుపరమైన ప్రోగ్రామింగ్ ఒక కారణం. ఇది జన్యు కారణాలతో వచ్చే సమస్య. దీన్ని అధిగమించడానికి శారీరక వ్యాయామాలతో పాటు ఆయుర్వేద ఔషధాలు తోడ్పడతాయి. 2వ కారణం నాడీ వ్యవస్థ అతిగా స్పందించడం. నవయవనంలో ఉన్నప్పుడు నాడీ వ్యవస్థలో అతిగా స్పందించే లక్షణం వాంఛాపరమైన తపన, ఆరాటం అధికంగా ఉంటాయి. ఫలితంగా సహజంగానే వాటి ప్రకంపనలు ఎక్కువై శీఘ్రస్ఖలనానికి కారణమవుతుంది. అయితే కొంత వ్యవధి తర్వాత ఈ సమస్య దానికదే తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరుగుతూ పోతే మునుముందు అంగస్తంభన సమస్యలు వస్తాయే కానీ శీఘ్రస్ఖలన సమస్యలు అంత త్వరగా రావు. శీఘ్రస్ఖలనానికి గల శారీరక కారణాల్లో అంగానికి అతిగా స్పందించే గుణం ఉండడం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు తలెత్తడం
యురేత్రాలో వాపు రావడం, యురేత్రాలో ఇన్ఫెక్షన్లు ఏర్పడటం, మధుమేహం, అధిక రక్తపోటు, పొగ తాగడం, అతిగా మద్యపానం చేయడం, యాంటీడిప్రెసెంట్ మందులు వేసుకోవడం, వెన్నెముక దెబ్బతినడం, హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలు రావడం, నరాలు దెబ్బతినడం వంటి సమస్యలతో ఈ శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు. నరాల్లోని కొన్ని లోపాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. మానసిక కారణాల్లో దిగులు, ఆందోళన, అపరాధ భావన, అంగస్తంభన లోపాలు ఉంటే అస్తమానం అదే విషయం గురించిన ఆలోచనలు చేయడం ద్వారా వచ్చే ఆందోళన, దంపతుల మధ్య అవగాహన రాహిత్యం ఇవన్నీ కారణమవుతాయి. బయలాజికల్ సమస్యల్లో హార్మోన్ వ్యవస్థలోని లోపాలు శీఘ్రస్ఖలన సమస్యకు ప్రధాన కారణమవుతాయి. అలాగే మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లలో అస్తవ్యస్త స్థితి నెలకొనడం, స్ఖలనానికి సంబంధించిన వ్యవస్థ అతిగా ప్రకంపించడం కారణంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు టెస్టెస్టెరాన్ హార్మోన్ పరిమాణం ఎక్కువగా ఉండడం, ప్రొలాక్టిన్ హార్మోన్, సెరటోనిన్ హార్మోన్ తక్కువగా ఉండడం కూడా శీఘ్రస్ఖలనానికి కారణం కావచ్చు. వెన్నెముకలో ఉండే డోపమైన్ హార్మోన్లో వచ్చే తేడాలు కూడా శీఘ్రస్ఖలన సమస్యకు కారణం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. హస్తప్రయోగం వల్ల లైంగిక సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు తలెత్తుతాయనే ప్రచారం బాగా ఉంది. వాస్తవానికి అది నిజం కాదు. శీఘ్రస్ఖలన సమస్య పైకి శారీరక సమస్యగానే కనిపించినా అది ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బలంగా దెబ్బతీస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న ఆత్మబంధాన్ని బలహీనపరుస్తుంది. అన్యోన్యతను అడుగంటిపోయేలా చేస్తుంది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా వెనుకంజ వేసేలా చేస్తుంది. అన్నిటినీ మించి ఆలోచన వ్యవస్థను బలహీనపరుస్తుంది, అస్తవ్యస్తం చేస్తుంది. చివరికి ఆ వ్యక్తి ఒక నిస్సత్వం నుంచి నిస్సహాయ స్థితికి, నిర్వీర్య స్థితికి చేరుకుంటాడు. కొన్ని జుగుప్సాకరమైన పరిణామాలు చోటు చేసుకున్న ఫలితంగా లోన కుంగిపోయి నిర్జీవంగా మారిపోతాడు. సంతానానికి తావే లేకుండా పోయి అంతిమంగా వంశవృక్షం వాడిపోతూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ సమస్యను శీఘ్రస్ఖలనంతో పాటు శీఘ్ర పతనం అని కూడా అంటారు. ఇది అపానవాత వికృతి వల్ల తలెత్తే సమస్య. దీనికి ధాతుక్షయం, మార్గావరోధమే ప్రధాన కారణాలుగా ఉంటాయి. సప్తధాతువుల్లో చివరిదైన శుక్రధాతువు క్షీణించినప్పుడు లైంగిక సమస్యలు మొదలవుతాయి. శరీరం రోగగ్రస్తం కావడం వెనుక ఆమం, అంటే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలే కారణంగా ఉంటాయి. వాటిని తొలగించడానికి ఆమహర చికిత్సలు, పంచకర్మ చికిత్సలు చేస్తాం. ఆ తర్వాత యవ్వనాన్ని, ప్రత్యేకించి శుక్రధాతువుని పరిపుష్టం చేసే వాజీకరణ చికిత్సలు చేస్తాం. ఇందులో వృష్య ద్రవ్యాలు, మేధ్య ద్రవ్యాలు, శుక్రస్తంభకాల వంటి ఔషధాల ద్వారా శీఘ్రస్ఖలన సమస్య సమూలంగా తొలగిపోతుంది. అయితే ఆయుర్వేద వైద్యం కేవలం శీఘ్రస్ఖలన సమస్యను నివారించడానికే పరిమితమై ఉండదు, సప్తధాతువులను పరిపుష్టం చేస్తుంది. ఆ క్రమంలో శుక్రధాతువు వృద్ధి జరిగినప్పుడు స్తంభనలో పటుత్వం ఏర్పడుతుంది. ఆయుర్వేద ఔషధాలు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ద్వారా శృంగారంలో ఆనంద స్థాయిని పెంచుతాయి.